హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం వచ్చేసాము ఎర్రగడ్డ సండే మార్కెట్కి అండి. ఈ సండే మార్కెట్లో దొరకని వస్తువు అంటూ ఏది ఉండదండి. ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ చీప్ అండ్ బెస్ట్గా మనకి దొరుకుతాయన్నమాట. ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్ మనకి ఓన్లీ సండే టైంలో మాత్రమే ఉంటుందండి. ఇంతకీ ఈ సండే మార్కెట్ ఎక్కడుందా అనుకుంటున్నారా? హైదరాబాద్లోని సనత్ నగర్లో డీమార్ట్ పక్కనే ఉంటుంది. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్కి పక్కనే మొత్తం షాపింగ్ అంతా ఉంటుందండి. ఈ సండే మార్కెట్లో మనకి ప్రతి వస్తువు చాలా తక్కువ రేట్కే దొరుకుతుందండి. ఆల్రెడీ ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్ కోసం ఒక వీడియో అయితే రిలీజ్ చేశానండి. అందులో లేడీస్కి సంబంధించినవి, జెంట్స్ క్లాతింగ్, కిడ్స్ క్లాతింగ్, అలాగే గిఫ్ట్ ఆర్టికల్స్ ఎక్కడ బాగా చీప్ అండ్ బెస్ట్గా వస్తాయి, అవాసా కుర్తీస్ ఎక్కడ దొరుకుతాయి, ఎంత కాస్ట్లో దొరుకుతాయి, వీటన్నిటి కోసం మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇక ఈ వీడియోలో మనం చూడిపోతున్నాం ఇంకా మంచి మంచి యాంటిక్ పీసెస్, గిఫ్ట్ ఆర్టికల్స్, అలాగే కోళ్ళు మేకలు ఎక్కడ దొరుకుతాయి, వాటితో పాటు ఐఫోన్స్ ఇవన్నీ ఎక్కడ అమ్ముతున్నారు, ఎంత కాస్ట్కి అమ్ముతున్నారు, వీటన్నిటి కోసం అయితే మనం తెలుసుకోబోతున్నాం. దాంతోపాటు ఎర్రగడ్డలో మనం ఎలాంటి ఐటమ్స్ కొనాలి, ఎలాంటి ఐటమ్స్ కొనకూడదు, ఈ విషయం గురించి కూడా కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అయితే చెప్తానండి. అలాగే ఈ మార్కెట్కి ఏ టైంలో వెళ్ళాలి, ఏమేమి పట్టుకొని వెళ్ళాలి, ఇవన్నిటి గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీకు యాంటిక్ పీసెస్ చూపిస్తున్నాను చూడండి. సో ఇవన్నీ కూడా యాంటిక్ పీసెస్ అన్నమాట, చాలా బాగున్నాయి. సో ఇవి ఒరిజినల్లా కాదైతే నాకైతే తెలీదు, కానీ ఇక్కడ యాంటిక్ పీసెస్ అని చెప్తున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే చెప్తున్నారు, తక్కువ కాస్ట్ చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి, చూసి అది నిజంగానే యాంటిక్ పీస్ అని మీకు అనిపిస్తే అప్పుడు తీసుకోండి. చాలా మందికి యాంటిక్ పీసెస్ అంటే ఇష్టం ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల యాంటిక్ పీసెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. క్లాక్స్ ఉన్నాయి, అలాగే టెలిఫోన్ ఉంది, వాచెస్ ఉంది, బైనోక్లాస్ ఉంది, నెక్స్ట్ కీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి, మాకు బాగా నచ్చాయి. సో మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఒక్కసారి చెక్ చేసి తీసుకోండి. ఇక నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసరికి ఐఫోన్స్ అండ్ ఐప్యాడ్స్ అండి. సింపుల్గా అమ్మేస్తున్నారు. మరి ఇవి కూడా ఒరిజినల్లో కాదని నాకైతే తెలీదు, కానీ చాలామంది కొంటున్నారండి. సో కొన్నేమో బ్యాటరీ లేవని చెప్తున్నారు, కొన్నేమో బ్యాటరీస్ ఉన్నాయని చెప్తున్నారు. 3000-2000కి ఇచ్చేస్తున్నారండి, చాలామంది అమ్ముతున్నారు. మరి ఇవి ఇందులో కొన్ని ఒరిజినల్ ఉంటాయంట, కొన్ని డూప్లికేట్స్ కూడా ఉంటాయంట. మనం ఏదన్నా సరే ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్లో ప్యూర్గా చెక్ చేసుకుని తీసుకోవాలన్నమాట. సో ఎందుకంటే కొన్నిసార్లు మోసపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఏది కొన్నా సరే, ఎలాంటి వస్తువు కొన్నా సరే మనం చక్కగా చెక్ చేసుకొని తీసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే వెళ్ళిపోదాం. కోళ్ళు, నాటుకోళ్ళు, అలాగే పందెం కోళ్ళు ఇక్కడ అమ్ముతున్నారండి. సో కోళ్ళే కాదు, మేకలు కూడా అమ్ముతున్నారు. ఇదంతా కూడా ఒక యానిమల్ మార్కెట్ అంట. సో ఇంక కోళ్ళు చూసారా, పందాలు పెట్టి అక్కడే పందాలు పెట్టి దాని మీద ప్రైస్ అంది చెప్తున్నారు. ఒక 1500-1800 డిపెండ్స్ అపాన్ ద కోడి బట్టి చెప్తున్నారన్నమాట. సో చాలామంది అలాగే సింపుల్గా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇదంతా కూడా సందుల్లో ఉంటుందండి. మీరు స్ట్రైట్గా వెళ్తే క్లాతింగ్ ఉంటుంది, సందుల్లోకి వెళ్తే ఈ కోడ్లు, ఈ మేకలు, అలాగే మెటాలికా స్ట్రీట్లోకి వెళ్తే ఈ యాంటిక్ పీసెస్ ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. ఎర్రగడ్డకి వెళ్ళిన వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అంత మార్కెట్ ఉంటుందన్నమాట. సో మీరు ఏదన్నా సరే ఈ మార్కెట్లో చెక్ చేసుకొని తీసుకోవడం చాలా మంచిది. ఇక్కడ మనకి ఇంకా బ్రాండెడ్ టీషర్ట్స్ అయితే అమ్ముతున్నారండి. ఎక్కడ పడితే అక్కడే అమ్ముతున్నారు. ఈచ్ వన్ 150 అంటున్నారు, 50 అంటున్నారు. అలాగే ఇక్కడ సైకిల్స్ అమ్ముతున్నారండి, 600-700-800 డిపెండ్స్ అపాన్ ద కంపెనీ బట్టి అమ్ముతున్నారన్నమాట. చూడండి ఎన్ని సైకిల్స్ ఉన్నాయో. అలాగే గ్లాసెస్ అయితే ఫిక్స్డ్ రేటు 90 రూపీస్. దాంతోపాటు ఇది ఒక ఎల్ఈడి లైట్, అలాగే ఛార్జింగ్ లైట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అలాగే కిచెన్ వేర్ ఐటమ్స్, క్యాప్స్ అయితే ఫిక్స్డ్ రేట్ 99 రూపీస్. చిన్నపిల్లలకు కూడా నచ్చే మంచి మంచి క్యాప్స్ అయితే ఉన్నాయన్నమాట.
ఇంకా చార్జర్స్ ఒరిజినల్ బ్రాండ్ చార్జర్స్ కూడా అమ్ముతున్నారు. దాంతోపాటు మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ ఎంత బాగున్నాయో అండి, వెయిట్ కూడా చాలా బరువుగానే ఉన్నాయి. సో ఇవి కూడా తక్కువ తక్కువకే మనకైతే అమ్ముతున్నారు అన్నమాట. ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు చూడండి, ఇదైతే 100 రూపీస్ బాస్కెట్ బాల్ తీసుకున్నాం మేము కూడా. ఇంకా బ్రాండెడ్ బ్యాగ్స్ ఉన్నాయండి, సఫారీ ఉంది, స్కై బ్యాగ్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గన్స్ అండి. ఇవైతే అమెజాన్లో ఇలాంటి ప్లేసెస్లో చూస్తాం. సో అలాంటివి ఇక్కడ 150-200కి మనకైతే తక్కువ ధరకు దొరుకుతున్నాయన్నమాట. సో పిల్లలకి మాత్రం చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. సో మీరు బార్గెనింగ్ చేసుకుని తక్కువ కాస్ట్లోనే తీసుకెళ్ళవచ్చు. అలాగే స్టీల్ ఐటమ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలానే ఉన్నాయి. వ్లాగ్ 1లో కూడా నేను స్టీల్ ఐటమ్స్ చూపించాను, అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. అలాగే స్పీకర్స్ ఉన్నాయి, మొబైల్ పౌచెస్ ఉన్నాయి, టెంపర్ గ్లాసెస్ ఉన్నాయి. ఇవైతే 400 రూపీస్ అండి. నాప్కిన్స్ ప్యూర్ కాటన్, చాలా బాగుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇవి ఇలా కనిపిస్తున్నాయి, కానీ మనం కరెక్ట్గా వెతుక్కుంటే మంచి మంచి కిచెన్ ఐటమ్స్ అయితే మనకు దొరుకుతున్నాయండి. అలాగే షాంపూలు అండి, షాంపూలు, గ్రాసరీ ఐటమ్స్, ఏంటి ఒకటా రెండా అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయండి. చాలా బాగుంది, హాఫ్ రేట్కే ఇచ్చేస్తున్నాడు, 1000 అయితే 500. ఇంకా కార్పెట్స్ అండి చూడండి, పెద్ద పెద్ద కార్పెట్స్. డిమార్ట్స్లో వీటిలో చాలా కాస్ట్లు చెప్పారు, కానీ ఇక్కడ 300-150 ఈ రేంజ్లోనే ఉందండి. మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా చూసిరండి, ఓపిక్గా చూసిరండి, మీకు అర్థమవుతుంది. అలాగే మనం ఇంట్లో పెట్టుకోవడానికి వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. దాంతోపాటు గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయండి, మంచి మంచి గిఫ్ట్ ఆర్టికల్స్. తక్కువ తక్కువే పెడతాడు ఎందుకంటే నెక్స్ట్ అందరూ వస్తూ ఉంటారు కాబట్టి. సో నెక్స్ట్ ఈ ఫ్యాన్ చూసారు, ఇదైతే 150 రూపీస్ మినీ ఫ్యాన్. ఇది కూడా చాలా బాగుంది, ట్రావెలింగ్స్కి వాటికి బాగుంటుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఆడుకునే బైక్స్ ఉంటాయి కదండి, అవి కూడా ఇక్కడ ఉన్నాయి, చాలా ఎక్కువే ఉన్నాయి. ప్రైస్ వచ్చేసరికి 1000 చెప్తున్నారు అన్నమాట. మనం ఇంకా బార్గెనింగ్ చేసిన దాన్ని బట్టి అది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి కూడా మంచి క్వాలిటీనే ఉన్నాయి. సో ఇంకా పిల్లలకి సంబంధించిన అన్ని ఐటమ్స్, ఏ బొమ్మలు కావాల్సితే బొమ్మలు, మంచి మంచి గన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి. అమెజాన్ ఫ్లిప్కార్ట్లో దొరికిన అన్ని ఐటమ్స్ ఇక్కడ మనకి రెగ్యులర్గానే దొరుకుతున్నాయి, చాలా బాగున్నాయన్నమాట, మాకైతే బాగా నచ్చాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గన్స్ కూడా దొరుకుతున్నాయి, అవైతే ఇంకా బాగున్నాయి. సో మా హస్బెండ్ ప్రతి గన్ని చెక్ చేసేస్తున్నారు అన్నమాట, ఎందుకంటే మనం ప్రతి ఇది చెక్ చేయాలి, చెక్ చేసే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ మనకి టీవీకి సంబంధించిన ఐటమ్స్ అంటే లైక్ రిమోట్స్ అవ్వచ్చు, బ్యాటరీస్ అవ్వచ్చు, దాంతోపాటు ఐరన్ బాక్సెస్, అలాగే డైనింగ్ టేబుల్స్, చైర్స్, చిన్నపిల్లలకి సంబంధించిన చైర్స్, అలాగే ఆఫీస్ చైర్స్, ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి. ఇక్కడ మనకి తక్కువ కాస్ట్కే దొరుకుతున్నాయి, మీరు ఎప్పుడైనా వెళ్తే ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కొనకూడని ఐటమ్స్ అయితే మాత్రం గ్రాసరీ ప్రోడక్ట్స్ అండి, ఎందుకంటే అన్ని రకాల గ్రాసరీ ప్రోడక్ట్స్ ఇక్కడ అమ్ముతున్నారు, అంతా బాగుంది. కానీ చాలా వాటికి ఎక్స్పైరీ డేట్స్ అయితే అయిపోయాయన్నమాట. సో మేమైతే ఒక క్రంచీ బెర్రీస్ది తీసుకుందామని చూసాము, ఎంత అని అడిగితే 50 రూపీస్ అని చెప్పాడు. సో ఓకేలే అనుకున్నాం. సో వెనక్కి తిరిగి ప్యాకెట్ డేట్ చూస్తే మార్చి కల్లా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. సో అలాగని చాలా ఐటమ్స్ని తర్వాత చెక్ చేయడం చూసాము. సో ఏవి చూసినా సరే మార్చికి అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో మనం తక్కువకి వస్తున్నాయి కదా, వేగంగా తీసేసుకుందాం అని అనుకుంటూ ఉంటాము. కానీ ఒక్కసారి మనం ఏం కొనాలన్నా సరే ప్యాకెట్ డేట్ ఎంత ఏంటంది చూసుకోండి, ఎందుకంటే ప్రతిదీ చెక్ చేసుకొని తీసుకోవడం చాలా మంచిది. సో లేదంటే మనం ఖచ్చితంగా మోసపోతాం. అయితే ఇక్కడ తీసుకోవాల్సినవి ఏంటంటే గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే చాలా బాగున్నాయండి, స్టీల్ సామాన్లు కూడా బాగున్నాయి, అలాగే క్లాతింగ్ కూడా బాగుంది, అలాగే ఫ్లవర్ వాజెస్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవి ఏ డౌట్స్ లేకుండా తీసుకోవచ్చు. కిచెన్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి, వాటిని కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. సో ఏవేవి తీసుకోవచ్చు, ఏవేవి తీసుకోకూడదు ఎండింగ్లో అయితే నేను రాశాను. సో అది కూడా ఒకసారి చదవండి. సో మీకు ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను, చాలా జెన్యున్ రివ్యూ అయితే నేను ఇచ్చాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్.